హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే సత్తుపిండులను ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసుకొని అందులో మొక్కజొన్నలు వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా కాస్త వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త ఇలా వేగాక వీటిని తీసి పక్కకు పెట్టుకోండి. చూడండి, ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో గోధుమలని కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇవి కాస్త తొందరగానే వేగుతాయండి. ఇవి కాస్త వేగాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను కాస్త బియ్యం వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. చూడండి, ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు రైస్ని మనము వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను గోధుమలని ఇంకా బియ్యంని ఒకదాంట్లోనే వేసుకున్నానండి. ఇప్పుడు పల్లీలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలని కాస్త దోరగా వేయించుకోండి. చూడండి, ఇలా కాస్త పల్లీలు వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీ ఇవి కాస్త చల్లారాక వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లోనే నువ్వులను కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇవి కాస్త వేగితే చాలండి. మరి బ్లాక్ అయ్యే వరకు వేయించుకోవద్దు, కాస్త వేగితే సరిపోతుంది నువ్వులు అనేవి. చూడండి, ఇలా కాస్త వేయించుకున్నాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటానండి. చూడండి, వీటన్నిటిని నేను గ్రైండ్ చేసుకుంటానండి. చూడండి, ఇలా నువ్వులని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే పల్లీలని కూడా పొట్టు తీసుకొని కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. పల్లీలు అనేవి అలా ఉంటేనే బాగుంటాయి. ఈ పిండి ఏమో మొక్కజొన్నలు అండి. నేను వీటిని పిండి గిన్నెలో వేయించి పెట్టుకున్నానండి. ఇక్కడ ఇదేమో బియ్యము ఇంకా గోధుమలు వేసుకున్నాం కదా, ఆ సత్తు పిండి అండి. చూడండి, దీన్ని ఇలా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఇందులో షుగర్ని ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి షుగర్ తీసుకొని దీనిని మనం పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను షుగర్ని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. నేను మీకు శాంపుల్గా కొంచెం కొంచెం సత్తుపిండిని తీసుకొని షుగర్ ఎలా కలపాలో చూపిస్తానండి. చూడండి, ఇలా నేను అన్ని సత్తుపిండిలలో కొద్ది కొద్దిగా షుగర్ వేసుకొని చూపిస్తున్నాను. మీరు మీకు ఎంత స్వీట్ తినాలనిపిస్తే అంత షుగర్ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇలా సింపుల్గా మీకు ఒక్కొక్క చిన్న చిన్న బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఈ షుగర్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మొక్కజొన్నలని మనం పిండి గిన్నెలో మాత్రమే వేసుకోవాలండి. ఈ సత్తుపిండిలో మనకు చాలా మంచి పౌష్టికాహారం అండి, పిల్లలకి చాలా బలము ఇది. ఇదేమో బియ్యము గోధుమలు చేసిన పిండి అండి. ఇందులో నేను నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ నెయ్యి వేసుకోవడం వలన దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుందండి.
ఇక్కడ నేను మీకు శాంపుల్ గా చిన్న చిన్న బౌల్లలో చూపిస్తున్నాను బట్ మా అమ్మ మాత్రం అన్నిటిలో కలిపేసేసిందండి నేను ఇలా మీకు చిన్న బౌల్లలో చూపిస్తున్నాను సో ఇలా కొద్ది కొద్దిగా మనము కలుపుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ పండగకి ఇవి స్పెషల్ అండి మా ఇంట్లో అందరికీ ఈ సత్తుపిండిలు అంటే చాలా ఇష్టం మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్